హలో హై వెల్కమ్ ది ఇస్ యువర్ కిరణ్ కోడుమురు సో మరి ఇక్కడ గురుకుల రిక్రూట్మెంట్ బోర్డు నుండి ఈరోజు ఒక డీటెయిల్డ్ నోటిఫికేషన్ వచ్చిందండి అంతకుముందు వచ్చిన వెబ్ నోట్స్ ఇవి వచ్చేసి డీటెయిల్డ్ నోటిఫికేషన్ ఈ నోటిఫికేషన్లో ఏముంది మనకు వాటిలో ముఖ్యం ఆల్మోస్ట్ ఆల్ ఇది ఎయిటీ టూ పేజెస్ ఉందండి ఎయిటీ టూ పేజెస్లో మనకి కీ ఏంటి సో ఎక్కడెక్కడ ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి మనకు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన అంశాలు ఏంటి దీంట్లో అయితే ఒకసారి చూద్దాం సో ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకి ఫిజికల్ డైరెక్ట్ లైబ్రరీన్స్ అండ్ అదేవిధంగా జూనియర్ లెక్చర్స్ సంబంధించిన నోటిఫికేషన్ సో కంప్లీట్గా ఎంటైర్గా డీటెయిల్స్ అనేది దీంట్లో ఇవ్వడం జరిగింది సో ఏంటి డీటెయిల్స్ అని ఒకసారి చూద్దాం ముఖ్యంగా మనకి సో ఇక్కడ నోటిఫికేషన్ నెంబర్ వచ్చేసి టూ బై టూ థౌజండ్ ట్వంటీ త్రీ అండి సో దీజ్ అ సెకండ్ నోటిఫికేషన్ మనకి నైన్ నోటిఫికేషన్ సెకండ్ నోటిఫికేషన్ రైట్ ఇక్కడ చూసినట్లయితే మరి ఎప్పటి నుండి ఇక్కడ మనకి అప్లికేషన్లు స్టార్ట్ అవుతున్నాయి అని చూసినట్లయితే సెవెంటీన్త్ అండి సెవెంటీన్త్ సెవెంటీన్త్ నుండి స్టార్ట్ స్టార్ట్ అవుతున్నాయి మే సెవెంటీన్త్ వరకు లాస్ట్ డేట్ లాస్ట్ డేట్ ఉంటుంది సో ఈ లోపు మనం ఏంటంటే ఓటీఆర్ కంప్లీట్ చేసుకోవాలి అట్ ద సేమ్ టైం మనకి ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి అప్లికేషన్ ఏంటో అప్లికేషన్ కూడా ఫిల్ అప్ చేయాల్సి ఉంటుంది డెఫినెట్గా మీరు అప్లికేషన్ అప్లోడ్ చేసే ముందు ఖచ్చితంగా మీ ఓటీఆర్లు డీటెయిల్స్ ప్రాపర్గా ఉన్నాయాలి అది చూసుకోండి ఫస్ట్ ఎందుకంటే వన్స్ సబ్మిటెడ్ ది అప్లికేషన్ ఎడిటింగ్ ఛాన్స్ ఉండొచ్చు ఉండకపోవచ్చు చాలా క్లియర్గా నోటిఫికేషన్లో మెన్షన్ చేశాడు సో ఎడిటింగ్ ఛాన్స్ అనేది వితౌట్ ఇండిమేషన్ ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు ఎప్పుడు ఉంటుందో తెలియదు మనకు యాస్పిరెంట్స్ ఏంటంటే ఫ్రీక్వెంట్గా వెబ్సైట్ని విజిట్ చేస్తూ ఉండాలి ఎయిట్ ఆప్షన్ కోసం అనేసి చెప్పడం జరిగింది కాబట్టి బిఫోర్ సబ్మిటింగ్ ద అప్లికేషన్ కంపల్సరీ ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్స్ చూసుకోండి మా మళ్ళీ తర్వాత సబ్మిట్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకా భంగపడొద్దు మీరు రైట్ సో అది వచ్చేసి మనకి ఏంటంటే మే సెవెంటీన్త్ వరకు లాస్ట్ డేట్ అయితే ఉందండి అండ్ ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ చూడండి చాలామంది అడిగారు సో ఇది ఒక డౌట్ ఏంటంటే పేపర్ వన్ టూ త్రీ అన్నీ కూడా ఇంగ్లీష్లో ఉంటాయి లేకుంటే అన్ని తెలుగులో ఉంటాయని అడిగేస్తారు చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది ఇక్కడ ఇక్కడ వచ్చేసి పేపర్ వన్ వచ్చేసి ఇంగ్లీష్ అండ్ తెలుగులో ఉంటుందండి ఇంగ్లీష్ అండ్ తెలుగులో ఉంటుంది లాస్ట్ టైం కూడా ఇదే విధంగా కండక్ట్ చేయడం జరిగింది అండ్ వేర్ అస్ పేపర్ టూ అండ్ పేపర్ త్రీ వచ్చేసి దే విల్ బీ ఇన్ ఇంగ్లీష్ ఇంగ్లీష్ వర్షన్ ఓన్లీ గుర్తుపెట్టుకోండి ఎక్సెప్ట్ లాంగ్వేజ్ అంటున్నాడు లాంగ్వేజెస్ మినహాయిస్తే మిగిలిన అన్ని కూడా ఏవైతే సబ్జెక్ట్స్ ఉంటాయో అన్ని కూడా వచ్చేసి ఇంగ్లీష్లో మాత్రమే ఉంటాయి పేపర్ వన్ మాత్రం ఇంగ్లీష్ తెలుగులో ఉంటుంది అదొకటి జస్ట్ నోటీస్లో పెట్టుకోండి అండ్ దాని వచ్చేసి అన్నీ కూడా అబ్జెక్టివ్గా ఉంటాయి ఎగ్జామినేషన్ వచ్చేసి ఎలా ఉంటుంది ఆఫ్లైన్ ఉంటుందా కంప్యూటర్ బేస్డ్గా ఉంటుందంటే ఎలా అయినా ఉండడానికి ఛాన్స్ ఉందనేసి రిక్రూట్మెంట్ బోర్డ్ సైట్లో సో మనకి నోటిఫికేషన్ నోటిఫికేషన్లో చాలా క్లియర్గా ఇవ్వడం జరిగింది ఆర్ ఆఫ్లైన్ ఎలా ఏమైనా ఉండొచ్చు అనేసి చెప్పడం జరిగింది రైట్ ఇంకా నెక్స్ట్ మనకు వచ్చేసి ఏంటంటే ఎక్కడెక్కడ ఎన్ని పోస్ట్ ఉన్నాయి మనకు ఆల్రెడీ వెబ్ నోట్లో చాలా క్లియర్గా తెలిసింది సో మోస్ట్ ఆఫ్ ది నో సో జాబ్స్ వచ్చేసి మోస్ట్ ఆఫ్ ది పోస్ట్ వచ్చేసి ఏంటంటే మనకి ఇక్కడ బీసీ వెల్ఫేర్ దాంట్లో కనబడుతుందండి సో ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ది పోస్ట్ దాంట్లో ఉన్నాయి అండ్ ఇవి వచ్చేసి ఇంకా ఫిజికల్ డైరెక్టర్ లైబ్రరీస్ లైబ్రరీకి సంబంధించినటువంటి పోస్టుల గురించి అండ్ ఇక్కడ వచ్చేసి డీటెయిల్స్ అనేవి పోస్ట్ల గురించి ఏ జోన్లో మల్టీ జోనల్ పోస్ట్ అనేవి సో ఇవి వచ్చేసి మల్టీ జోన్ లైన్ ఉన్నాయి మల్టీ జోన్ టూ లైన్ ఉన్నాయి లాస్ట్లో ఈ యొక్క నోటిఫికేషన్ చివర్లో ఎనక్జూర్ వన్ ఉంటుంది ఎనక్జూర్ వన్లో చాలా క్లియర్గా ఇచ్చారు సో అది కూడా మనకి సొసైటీ వైజ్గా ఇచ్చాడు ఒక సోషల్ వెల్ఫేర్ అదేవిధంగా బీసీ వెల్ఫేర్ ఎస్టీ వెల్ఫేర్ ఇలా ఇవ్వడం జరిగింది అండ్ మైనార్టీ వెల్ఫేర్ సో దీంట్లో ఈ నాలుగు ఇట్లో నాలుగు రెండులో ఎనిమిది సో దట్ మీన్స్ జనరల్ ఒకటి గర్ల్స్ ఒకటి రిజర్వేషన్ తోటి ఇవ్వడం జరిగింది ఆ టేబుల్స్ ఎనక్జూర్ వన్లో ఇచ్చాయి ఒకసారి చూసుకోండి అవి మైట్ వచ్చేసి మనకి ఇంకా మేజర్ థింగ్ వచ్చేసి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సో ఇక్కడ మనకి చాలా మంది డౌట్స్ రైజ్ చేస్తుంటారండి ఒకసారి డీటెయిల్గా చూద్దాం ఎడ్యుకేషన్ నోటిఫికేషన్స్ అని డెఫినెట్గా మనకి పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఉండాలండి ఇక్కడ చాలామంది అడుగుతున్నారు మాకు పీజీలో ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ లేదు సార్ మేము ఎలిజిబుల్ అని నేను ఆల్రెడీ చెప్పాను నేను లాస్ట్ నోటిఫికేషన్లో ఫిఫ్టీ పర్సెంట్ ఉండే చాలు ఎవరో ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ అని చెప్తున్నారంటే అది కాదండి చాలా క్లియర్గా మెన్షన్ చేశాడు ఇక్కడ ఓపెన్ కేటగిరీ వాళ్ళకి వచ్చేసి ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ ఉంటే సరిపోతుంది అండ్ అదర్ దాన్ ఓపెన్ కేటగిరీ ఎస్సీఎస్టీ బీసీ డిఫరెంట్ లేబుల్ వాళ్ళకి వచ్చేసి ఫార్టీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ ఉంటే సరిపోతుంది క్లియర్ సో ఇది వచ్చేసి ఏంటంటే ఫిఫ్టీ ఫైవ్ మార్క్స్ ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ అని డౌట్ రేజ్ చేసిన వాళ్ళకి మనకి కామెంట్స్లో పెట్టారు ఇది వచ్చేసి ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ అండి గుర్తు పెట్టుకోండి అండ్ ఎలాంగ్ విత్ స్పీజీ ఇంకేం కావాలని చూసినట్టయితే బిఎడ్ కావాలండి బీఎడ్ వచ్చేసి దీంట్లో పర్సంటే ఏం కన్సిడర్ చేయరు జస్ట్ కన్సర్డ్ సబ్జెక్ట్ యాజ్ మెథడాలజీ ఉండాలి సే ఫర్ ఎగ్జాంపుల్ ఎంఎస్సీ చేస్తున్న మనకు డెఫినెట్గా బీఎడ్లో వచ్చేసి బై సైన్స్ మెథడాలజీ ఉండాలి లేదండి ఎంఎస్సి నేను మ్యాథమెటిక్స్ జేఎల్ మ్యాథమెటిక్స్ నేను అప్లై చేస్తున్నాను ఖచ్చితంగా మీకు మెథడాలజీ బిఎడ్లో మ్యాథ్స్ ఉండాలి సో అలా కాకుండా బీఎడ్లో మెథడీ ఒకటి ఉండేసే ఫర్ ఎగ్జాంపుల్ బీఎడ్ మెథడాలజీ నాకు సైన్స్ నేను పీజీ వచ్చేసి కెమిస్ట్రీ చేశాను సో నేను రాయటం ఛాన్స్ లేదండి అక్కడ సో ఇలాంటి కండిషన్స్ చాలా చూశాను నేను కామెంట్స్లో కూడా చూశాను పీజీలో కన్సర్న్ సబ్జెక్ట్ ఏదైతుందో మీరు పీజీ కెమిస్ట్రీ పీజీ కెమిస్ట్రీ చేశారు సో మీరు జేఎల్లో కెమిస్ట్రీ రాయాలనుకుంటున్నారు అప్పుడు ఖచ్చితంగా బీఎడ్లో మీకు ఫిజికల్ సైన్స్ ఉండి తీరాలండి ఓన్లీ సైన్స్ తెలుగు బయో సైన్స్ ఇంగ్లీష్ కాంబినేషన్ మీకు ఎలిజిబిలిటీ లేదు సో చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది సో కన్సర్న్ యాజ్ ద మెథడాలజీ సబ్జెక్ట్ అనేసి మెన్షన్ చేయడం సో కాబట్టి ఖచ్చిత పీజీ ఉండాలి పీజీ ఫిఫ్టీ పర్సెంట్ ఆర్ అల్సర్ లేదా రిజర్వేషన్ కేటగిరీస్ చూసినట్లయితే ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఉంటే సరిపోతుంది ఇది వచ్చేసి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ బేసిక్గా ఓకే రైట్ నెక్స్ట్ చూద్దాం అండ్ ఇంకా పోస్ట్ ఏ పోస్ట్కు ఏంటి డీటెయిల్డ్ క్వాలిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది సో ఫిజికల్ డైరెక్టర్ ఏంటి ఫిజికల్ డైరెక్టర్ గురించి బీపీడీ ఉండాలండి డెఫినెట్గా సో ఓవరాల్స్ బ్యాచలర్ ఆఫ్ సైన్స్ బీఎస్సీ బీఎస్సీ ఇన్ హెల్త్ అండ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ అండి బీఎస్సీ నార్మల్ కాదండి ఇది హెల్త్ అండ్ ఫిజికల్ ఎడ్యుకేషన్లో ఉండాలి సో ఇక్కడ చూడండి ఫిజికల్ డైరెక్టర్కి వచ్చేసి మాత్రం మనకి ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ అట్లీస్ట్ ఉండాలి డెఫినెట్గా అది ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకైతే ఫిఫ్టీ పర్సెంట్ ఇక్కడ మనకి వేరియేట్ అవుతుంది ఇక్కడ మేబీ దీన్ని చూసి కన్ఫ్యూజ్ అయ్యిండచ్చండి చాలా మంది అయితే ఇది వచ్చేసి ఫిజికల్ డైరెక్టర్కి వచ్చేసి ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ అనేవి డెఫినెట్గా మనకి బీఎస్సీలో ఉండాల్సి ఉంటుంది బీఎస్సీ అంటే స్పెషల్గా ఇక్కడ మెన్షన్ చేసా హెల్త్ అండ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఇక్కడ బీపీఏడి ఏదైతే ఉందో ఓరస్ డిగ్రీ ఇన్ స్పోర్ట్స్ ఏదో వీటిలో ఖచ్చితంగా యాభై ఐదు శాతం మార్కులని పొంది ఉండాలి అదే ఎస్సీఎస్టీ బీసీ వాళ్ళైతే డిఫరెంట్ లేబుల్ పీపుల్ అయితే మా డిఫరెంట్ లేబుల్ పీపుల్కి ఛాన్స్ లేదండి ఇక్కడ దీంట్లో ఓకేనా ఫిజికల్ డైరెక్టర్ ఓన్లీ ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ వస్తే సరిపోతుంది అన్నమాట ఓకే అండ్ ఏదోచ్చేసి ఫిజికల్ డైరెక్టర్ డైరెక్టర్స్ అండి సో ఇంకా మనం చూద్దాం ఇంకా జేఎల్ అండి సో ఇక్కడనే మనకి చాలా డౌట్స్ రేజ్ అవుతుంటాయి అసలు జైల్ జైల్ ఎవరు ఏం చేసి ఉండాలి అని చూసినట్లయితే తెలుగు ఫస్ట్ చూసినట్లయితే తెలుగు అండి తెలుగు ఏంటి అని చూసినట్లయితే మనకి ఎంఏ తెలుగు ఉండాలి లేదంటే ఎంఓఎల్ సో ఎంఓఎల్ అంటే ఏంటంటే మనకి ఓరియంటల్ లాంగ్వేజెస్ అండి సో ఓరియంటల్ లాంగ్వేజ్లో మాస్టర్ మాస్టర్ డిగ్రీ ఇన్ ఓరియంటల్ లాంగ్వేజ్ అండి ఎంఓఎల్ అంటే సో అలా ఉన్నట్లయితే కన్సర్న్ సబ్జెక్ట్ వాళ్ళు తెలుగు ఎలిజిబుల్ అవుతూ ఉంటారు అండ్ జూనియర్ లెక్చర్స్ ఇన్ హిందీ అంటే ఎంఏ హిందీ ఓర్ ఎక్వెలెంట్ ఉండాలి అండ్ ఇంగ్లీష్ అయితే ఎం ఇంగ్లీష్ ఉండాలి అండ్ ఉర్దూ అయితే ఎంఏ ఇన్ ఉర్దూ ఉండాలి అండ్ మ్యాథమెటిక్స్ చూద్దామండి ఇప్పుడు మ్యాథమెటిక్స్ వచ్చేసి మనకి ఏమి ఉండాలి ఇవన్నీ మామూలు అండి ఎందుకంటే అక్కడ మనకి పెద్దగా ఇంకా కన్ఫ్యూజ్ చేసేటువంటిది ఏమీ లేదు అక్కడ ఆప్షన్ మనకి వేర్ అస్ మ్యాథమెటిక్స్ చూడండి మనకి ఇక్కడ ఎంఏ మ్యాథమెటిక్స్ అండి ఎంఏ మ్యాథమెటిక్స్ కూడా ఉంటుంది ఎంఎస్సి మ్యాథమెటిక్స్ ఉంటుంది ఎంఏ మ్యాథమెటిక్స్ ఎమ్మె ఎంఎస్సీ మ్యాథమెటిక్స్ ఉండొచ్చు అప్లైడ్ మ్యాథమెటిక్ స్టాటిస్టిక్స్ వాళ్ళు కూడా జూనియర్ లెక్చర్కి అప్లై చేయొచ్చండి గుర్తుపెట్టుకోండి అండ్ ఇక్కడ కండిషన్ ఏంటంటే సో మేజర్గా అబ్జర్వ్ చేసి అబ్జర్వ్ చేయాల్సిన కండిషన్ ఏ సబ్జెక్ట్ అయినా కానీ జుఎల్ సంబంధించి రిలవెంట్ సబ్జెక్ట్ మీరు డిగ్రీ లెవెల్లో చదివి ఉండాలి వన్ ఆఫ్ ది ఆప్షన్స్ చదివి ఉండాలి సో ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ అప్లయింగ్ ఫర్ ద జుఎల్ మె మ్యాథమెటిక్స్ సో ఐ మస్ట్ స్టడీ మ్యాథమెటిక్స్ యాజ్ అన్ ఆప్షన్ అట్ ద డిగ్రీ లెవెల్ సో అదర్వైజ్ ఐ విల్ నాట్ బి అలౌడ్ టు రైట్ ది ఎగ్జామ్ సో అది ఒకటి కంపల్సరీ అదొకటి నోట్లో పెట్టుకోండి మ్యాథమెటిక్స్ ఫర్ ఎగ్జాంపుల్ రాసేవాళ్ళు ఖచ్చితంగా నోట్ ఇచ్చాయండి ప్రతి ఒక్కదానికి కూడా నోట్ ఇచ్చాడు ది మస్ట్ స్టడీ ద మ్యాథమెటిక్స్ ఎస్ వన్ ఆఫ్ ది సబ్జెక్ట్స్ ఎట్ బిఏ బిఏ ఆర్ బిఎస్సీ లెవెల్ కంపల్సరీ అలా మనకి డిగ్రీ లెవెల్లో చదివి ఉంటేనే మనకు దానికి పర్టికులర్ పోస్ట్కి ఎలిజిబుల్ అవుతాం లేదంటే కాదు అదొకటి బాగా గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ వచ్చే ఫిజిక్స్ చూసినట్లయితే ఫిజిక్స్ కూడా కొన్ని ఇవ్వడం జరిగిందండి సో అవి వాటితో పాటుగా డెఫినెట్గా ఫిజిక్స్ అనేది డిగ్రీ లెవెల్లో మీరు కంపల్సరీ చదివి ఉండాలి సో అలా ఉంటేనే మీకు ఎలిజిబిలిటీ ఉంటుందండి అండ్ ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ కెమిస్ట్రీ సో కెమిస్ట్రీ కూడా యాస్టిస్గా ఇక్కడ కొన్ని ఇచ్చారండి అండి ఇన్ఆర్గానిక్ కావచ్చు ఆర్గానిక్ అనలిటికల్ కావచ్చు న్యూక్లియర్ కెమిస్ట్రీ కావచ్చు సో ఇవన్నీ కూడా ఉన్నాయి వీటి వీటితో పాటుగా ఖచ్చితంగా డిగ్రీ లెవెల్లో కెమిస్ట్రీ చదివి ఉంటాయి ఉదాహరణకు నేను బయో కెమిస్ట్రీ బయోటెక్నాలజీ సంథింగ్ ఇంకేదో కంప్యూటర్ సైన్స్ ఏదో చేశాను పీజీ వచ్చేసి కెమిస్ట్రీ చేశాను అప్పుడు నేను ఎలిజిబుల్ అంటే ఎలిజిబుల్ కాదండి ఎందుకంటే ఖచ్చితంగా డిగ్రీ లెవెల్ కెమిస్ట్రీ ఒక ఆప్షనల్ సబ్జెక్ట్గా చదివి ఉంటేనే ఎలిజిబిలిటీ ఉంటుందండి లేదంటే ఉండదు గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ వచ్చేసి బాట్నీ అండి సో బాట్నీ కూడా సేమ్ అదే అండి కండిషన్ కూడా వచ్చేసి మైక్రో బయాలజీ వాళ్ళు కూడా ఎలిజిబుల్ అండి ఇక్కడ ఇది కూడా బాగా అబ్జర్వ్ చేయండి ఎంఎస్సి బాట్నీ రాయడానికి మైక్రో బయాలజీ వాళ్ళు కూడా ఎలిజిబులే బాట్నీ వాళ్ళు ఎలిజిబులే నెక్స్ట్ వచ్చేసి ఇంకా బయోటెక్నాలజీ వాళ్ళు కూడా రాసుకోవచ్చండి ఎంఎస్ జేల్ బాటనీ ఏదైతే ఉందో దానికి మైక్రో బయాలజీ వాళ్ళు రాసుకోవచ్చు బయోటెక్నాలజీ వాళ్ళు కూడా రాసుకోవచ్చు బట్ ఆ కండిషన్ సాటిస్ఫై చేయాలి కండిషన్ ఏంటి అని చూసినట్లయితే దే షుడ్ హ్యావ్ స్టడీడ్ బాటనీ యాజ్ వన్ ఆఫ్ ది సబ్జెక్ట్స్ ఇట్ ద డిగ్రీ లెవెల్ సో నేను ఎంఎస్సీ బయోటెక్నాలజీ చేశాను ఎంఎస్సి బయోటెక్నాలజీ టెక్నాలజీ చేశాను సో నాకు డిగ్రీ లెవెల్లో బయోటెక్నాలజీ ఉంది కదా నేను ఎలిజిబుల్ అంటే కాదండి సో బయోటెక్నాలజీ బయోకెమిస్ట్రీ ఇంకేదో ఉన్నదనుకుందాం సో అలా ఉంటే ఎలిజిబిలిటీ ఉండదు సో ఫర్ ఎగ్జాంపుల్ జువాలజీ కాంబినేషన్ రాదు మైక్రోబయాలజీ బయోటెక్నాలజీ జువాలజీ కాంబినేషన్ ఉంది సో అప్పుడు నేను ఎంఎస్ జేఎల్ బాట్నీకి ఎలిజిబుల్ అంటే ఎలిజిబిలిటీ ఉండేది ఎందుకు అంటే జేఎల్ బాట్నీ రాసే వాళ్ళు డెఫినెట్గా డిగ్రీ స్థాయిలో బోటిని చదివి ఉండాలి గుర్తుపెట్టుకోండి ఇది ఒక కండిషన్ ఒకటి బయోటెక్నాలజీ మైక్రోబయాలజీ వాళ్ళు ఒకసారి అయితే చూసుకోండి ఎవరికైతే క్వాలిఫికేషన్ ఉందో వారికి డిగ్రీ స్థాయిలో బాట్నీ అవైలబుల్గా ఉందా యాజ్ ఆప్షనల్ సబ్జెక్ట్గా ఉంటే వాళ్ళు ఎలిజిబుల్ అండి సో వాళ్ళు ఈజీగా బోట్ని రాసేసుకోవచ్చు అండి నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ జువాలజీ అండి జూనియర్ లెక్చర్ అండ్ జువాలజీ వచ్చేసి సో ఇవన్నీ కూడా ఇచ్చాడు ఇక్కడ ఒక్కోసారి నోటిఫికేషన్ చూసుకోండి ఏమేమి కావాలో క్వాలిఫికేషన్ ఇక్కడ డెఫినెట్గా మనకి జువాలజీ అనేది ఖచ్చితంగా చదువు ఉండాలండి డిగ్రీ లెవెల్లో ఉంటేనే జెల్ జువాలజీకి ఎలిజిబుల్ అవుతూ ఉంటారు అట్ ద సేమ్ టైం మనకి హిస్టరీ ఇచ్చాడు హిస్టరీ ఆన్షిన్ హిస్టరీ అండ్ ఆర్కియాలజీ సో ఎంఏలో హిస్టరీ ఆర్ యాన్షియన్ హిస్టరీ అండ్ ఆర్కియాలజీ అన్నాడు ఆర్కియాలజీతో కంపల్సరీ కాంపిటీషన్ ఉండాలి ఉంటేనే మనకు అక్కడ రాయడానికి ఆస్కారం ఉంటుందండి నెక్స్ట్ ఎకనామిక్స్ ఎకనామిక్స్ వచ్చేసి మనకి మ్యాథమెటికల్ ఎకనామిక్స్ అని ఒకటి ఉందండి సో మ్యాథమెటికల్ ఎకనామిక్స్ కానివ్వండి ఎంఏ రూరల్ డెవలప్మెంట్ కోర్స్ చేసినప్పటికి కూడా వాళ్ళు జేల్ ఎకనామిక్స్ రాసుకోవడానికి ఆస్కారం ఉంటుంది ఓకే నెక్స్ట్ అది విధంగా సివిక్స్కి ఇచ్చాడు ఇంకా డిస్టెన్స్ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటిది సో మనం ఆల్రెడీ ఇంతకుముందు జేఎల్ జనరల్ నోటిఫిషన్ కూడా చెప్పడం జరిగిందండి డెఫినెట్గా అది ఏవైతే ఉంటాయో ప్రాపర్ స్టడీ సెంటర్లో వారికి అలాట్ చేయబడినటువంటి టెరిటోరియల్ ప్లేస్ ఏందో అక్కడ స్టడీ సెంటర్స్ నడిపితేనే వాటిల్లో మాత్రమే చదివితే ఎలిజిబిలిటీ ఉంటుంది సర్టిఫికేట్ అది కూడా గుర్తుపెట్టుకోండి అండ్ వచ్చేసి ఇంకా మనకి ఏజ్ లిమిట్ చూసినట్టయితే ఎయిటీన్ టు ఫార్టీ ఫోర్ ఇయర్స్ ఉండాలి సో జస్ట్ బ్లైండ్గా ఒకటి ఏంటంటే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోండి సో షుడ్ నాట్ బార్న్ ఆఫ్టర్ ద టూ థౌసండ్ ఫైవ్ వన్ సెవెన్ టూ థౌసండ్ ఫైవ్ రెండు వేల ఐదు జూలై ఒకటి తర్వాత పుట్టి పుట్టి ఉండకూడదు ఉంటే ఎయిటీన్ ఇయర్స్ కంటే బిలో అవుతారు కాబట్టి అలా పుట్టి ఉండకూడదు అని చెప్పేస్తున్నారు నెక్స్ట్ అలా షుడ్ నాట్ బి బోర్న్ బిఫోర్ సో ఈ డేట్ కంటే ముందు పుట్టకూడదు అనమాట ఏంటి జూలై సెకండ్ నైన్టీన్ సెవెంటీ నైన్ కంటే ముందు పుట్టి ఉండరు ముందు పుడితే ఫార్టీ ఫోర్ కంటే ఎక్కువైతాయి సో అది కండిషన్ అనమాట ఇది ఓపెన్ కేటగిరీ వాళ్ళకి వచ్చేసండి సో మరి ఇన్ కేస్ బీసీఎస్టీఎస్సీ వాళ్ళకి ఇలా చూసినట్టయితే రిజర్వేషన్ అనేది అప్లై అవుతుంది కాబట్టి అప్పుడు ఈ డేట్స్ అనేవి మనకి అప్లై కాదు రైట్ కార్డ్ చూద్దాం తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయ్ ఫైవ్ ఇయర్స్ ఉంటుంది ఎక్స్ఎస్ త్రీ ఇయర్స్ ఉంటుంది ఎన్సీ వాళ్ళకి త్రీ ఇయర్స్ ఉంటుంది ఎస్సీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి వచ్చేసి ఫైవ్ ఇయర్స్ ఉంటుంది రిలాక్సేషన్ వచ్చేసి అండ్ దెన్ ఫిజికల్ హ్యాండికాప్ వచ్చేసి టెన్ ఇయర్స్ వరకు రాసుకోవచ్చండి వాళ్ళకి ఎంత ఏజ్ ఆఫ్ ఏజ్ ఆఫ్ లైక్ ఫిఫ్టీ ఫోర్ ఇయర్స్ వరకు వాళ్ళకి రాసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది అన్నమాట రైట్ ఇంకా ఫీ డీటెయిల్స్ చూసినట్లయితే జనరల్ వాళ్ళకి పన్నెండు వందలు ఉంటుందండి సో ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి వచ్చేసి సిక్స్ హండ్రెడ్ ఉంటుందండి సో ఇది ఎట్టి పరిస్థితిలో కూడా రిఫండబుల్ కాదు ఒకసారి పేమెంట్ అయిన పేమెంట్ అయిపోయినట్టే అండ్ ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ ఎవరు ఉన్నాయి అందరికీ మరి నాన్ లోకల్ వాడు కూడా అప్లై చేస్తారండి అంటే వేరే స్టేట్ వాళ్ళు కూడా అప్లై చేయడానికి ఛాన్స్ ఉంది కదా సో అప్లై చేస్తారు వాళ్ళు మరి ఎస్సీ ఎస్టీ బీసీ ఇలా ఉన్నారనుకోండి వాళ్లకు మాత్రం ఫీ కన్సెషన్ అనేది ఉండదు యాజ్గా పన్నెండు వందల పన్నెండు వందలు పే చేయాల్సిందే సో అది కూడా కండిషన్ ఇచ్చాడు మరి సెంటర్స్ అకౌంట్ అంటే డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో ఉంటాయండి సో మరి ఎలా అప్లై చేయాలి అని చూసినట్లయితే ఫస్ట్ వచ్చేసి ఫస్ట్ స్టెప్ ఓటీఆర్ కంప్లీట్ చేసి ఉండాలి మీరు అండ్ సెకండ్ స్టెప్ వచ్చేసి కంపల్సరీ మీరు లాగిన్ అయిపోయిన తర్వాత యూజర్ ఐడి పాస్వర్డ్ ఓటీఆర్లో క్రియేట్ చేసుకుంటే యూజర్ ఐడీ పాస్వర్డ్తో లాగిన్ అయిపోతారు అండ్ స్టో ఇక్కడ వచ్చేసి పేమెంట్ ఆప్షన్ కూడా సెకండ్ స్టెప్లో ఉంటుంది క్లిక్ చేస్తారు అండ్ థర్డ్ స్టెప్లో వచ్చేసి మీరు పేమెంట్ చేసేస్తూ ఉంటారు సో లైక్ ఆన్లైన్ పేమెంట్ అనేది కంపల్సరీ ఆన్లైన్ పేమెంట్ చేయాలి ఆఫ్టర్ పేమెంట్ తర్వాత ఏమవుతుందంటే మీకు పీడిఎఫ్ అప్లికేషన్ అని జనరేట్ అవుతుంది అండ్ అది కంపల్సరీ మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది ఎంటైర్ అప్లికేషన్ ఫిల్ప్ ఫిల్ అప్ చేసిన తర్వాత మీరు జస్ట్ ఒక ప్రింట్అవుట్ తీసుకోండి దానికి మనకు అప్లికేషన్ ఐడి జనరేట్ అవుతుంది అది కంపల్సరీ సేఫ్గా ఉంచుకోవడానికి ప్రయత్నించండి అండ్ దెన్ ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ సెన్ విడు ఇంకా వచ్చేసి ఏంటంటే మీరు ఎప్పుడైతే అప్లికేషన్ డీటెయిల్స్లో అప్లోడ్ ఉంటారు డీటెయిల్స్ ఇవి అప్లోడ్ చేసే కంటే మీరు ఫస్ట్ ఒకసారి ఓటీఆర్ అయితే చెక్ చేసుకోండి మీరు వన్ టైం రిజిస్ట్రేషన్ చేస్తుంటారుగా రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ మొత్తం ప్రాపర్గా చెక్ చేసుకోండి అన్ని ప్రాపర్గా ఉన్నప్పుడు మాత్రం మీరు అప్లికేషన్ అప్లై చేయండి లేదంటే ఓటీఆర్లో సరిగా లేదంటే డెఫినెట్గా ఎడ్ చేసుకోవడానికి ప్రయత్నించండి మేబీ మరి అప్లికేషన్ అప్లై చేసేటప్పుడు ఏమైనా ఎడిటింగ్ ఛాన్సెస్ ఏమో ఒకసారి అయితే చూడాలి రైట్ ఇది వచ్చేసి మనకి ఏంటంటే అప్లికేషన్ కంటే ముందు మనం చేయవలసినటువంటి పనులండి అండ్ దెన్ ఇక టెక్నికల్ ప్రాబ్లమ్ ఏమైనా ఇష్యూ అయినట్టయితే ఒక నెంబర్ ఇచ్చాడు అండ్ అదేవిధంగా జనరల్ క్వైరీస్కి వచ్చేసి ఇంకొకటి హెల్ప్ డెస్క్ నెంబర్ ఇచ్చాడు ఒకసారి చూసుకోండి అవి అండ్ దెన్ ఎడిట్ ఆప్షన్ సో ఎడిట్ ఆప్షన్ మనకు అప్లికేషన్లో ఎడిట్ ఆప్షన్ ఉంటుందంటే ఉండటానికి ప్రాబిలిటీ ఉంటుంది వెబ్సైట్లో ఎప్పుడు పెడతా పెడతాడో తెలియదు అనేసి చాలా క్లియర్గా ఇచ్చాడు సో అది ఒకటి చూడండి ఫ్రీక్వెంట్ అంటే అప్లికేషన్లో తప్పులు చేసిన మీరు రెడీ చేసుకోవచ్చు బట్ తప్పులు చేయకుండా ఉండడానికి ప్రయత్నించండి బిఫోర్ సబ్మిటింగ్ ద అప్లికేషన్ యూ టేక్ జస్ట్ ప్రింట్ అవుట్ అండ్ యూ జస్ట్ గో త్రూ ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ సో కంపల్సరీ ఒకసారి మొత్తం పూర్తిగా చెక్ చేసుకున్న తర్వాత సబ్మిట్ చేసుకోండి రైట్ అండ్ దెన్ ఇంకా ఏమేమి సర్టిఫికెట్స్ ఉండాలి ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది అండ్ వచ్చేసి కమ్యూనిటీ సర్టిఫికేట్ అండి సో ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి వచ్చేసి ఇది కమ్యూనిటీ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేస్తుంది అండ్ నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్ గురించి ఒకటిచ్చా ఈ పాయింట్ ఒకటి అయితే చూడండి సో నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్ అనేది ఎప్పుడు ప్రొడ్యూస్ చేయాలి అని చూసినట్లయితే ఏప్రిల్ ఒకటి రెండు వేల ఇరవై మూడు తర్వాత తీసుకున్నటువంటి సర్టిఫికేట్ నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ వ్యాలిడ్ అవుతుంది అది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది బీసీ వాళ్ళయితే సో బీసీ వాళ్ళు నాన్ క్రిమిలేయర్ ఇవ్వలేదు అనుకోండి దే విల్ బి ట్రీటెడ్ యాజ్ ద ఓపెన్ కేటగిరీ అది అదొకటి డెఫినెట్గా గుర్తుపెట్టుకోండి అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఎప్పటిది అని అడుగుతున్నారు ఇక్కడ దీంట్లో చాలా క్లియర్గా మెన్షన్ చేశాడు సో మనం ఏ ఎగ్జామ్కి అయితే అప్లై చేస్తామో ఆ ఇయర్ కాకుండా ప్రీవియస్ ఇయర్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటే నడుస్తుందండి దీనికి మనకి టూ థౌజండ్ ట్వంటీ టూ సరిపోతుందండి ఇన్కమ్ సర్టిఫికేట్ అండ్ ఇంకా ఈ డీటెయిల్స్ అన్నీ కూడా అంతగా చూడండి ఒకసారి అయితే మీరు నేను ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ అయితే హైలైట్ చేయడం జరిగింది రెసిడెన్స్ సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో ఇన్ కేసు మనకి ఎప్పుడన్నా గ్యాప్ వచ్చింది సో ఆ రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీ మన లోకల్ నేను లోకల్ అంటే ప్రూవ్ చేసుకొని డెఫినెట్గా మీరు ఆ గ్యాప్ సర్టిఫికేట్ దట్ ఈస్ రెసిడెన్స్ సర్టిఫికేట్ అని తీసుకోవాల్సి ఉంటుంది సో అదొకటి చూసుకోండి అండ్ వచ్చేసి ఇంకా రాయిట్ ఇక్కడ ఇంకా నెక్స్ట్ ఇది ఇంకా ఫర్దర్ అండి తర్వాత ఏంటి అంటే మనకి ఎగ్జామినేషన్ అయిపోయిన తర్వాత ఫైనల్ కీ కంటే ముందు మనకు ఒకటి టెంప్ట్ ఒకటి కీ రిలీజ్ చేస్తారండి ప్రిలిమినరీ కీ రిలీజ్ చేస్తూ ఉంటారు సో ఆ రిలీజ్కి వచ్చేసి మనం ఆబ్జెక్షన్స్ ఏమన్నా ఉంటే చెప్పుకోవచ్చు అండి సో ఈచ్ ఆబ్జెక్షన్కి వచ్చేసి మనం ఫైవ్ హండ్రెడ్ పే చేయాల్సి ఉంటుంది ఇది ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి తర్వాత ఫైనల్ కీ వచ్చిన తర్వాత మనకి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అనేది పే చేయాలి ఇన్ కేసు నాకు ఆబ్జెక్షన్ ఉందండి ఫర్ ఎగ్జాంపుల్ నేను చేసిన క్వశ్చన్లో ఒక రెండు రైట్ అనిపించాయి అప్పుడు ఖచ్చితంగా నేను ఒక ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పే చేయాల్సి ఉంటుంది చేసి మేము ఒక ఆబ్జెక్షన్ రేజ్ చేయడానికి అయితే ఛాన్స్ ఉంటుంది అండ్ కంప్లీషన్ ఆఫ్ ఎగ్జామినేషన్ ది ఇమేజ్ ఓఎమ్ఆర్ షీట్స్ అనేవి మనకి వెబ్సైట్లో అందుబాటులో పెడతారు అయిపోయిన తర్వాత అవి నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు అండ్ ఇక్కడ వచ్చేసి ఒకటి బాగా చూడండి చాలామంది డౌట్ రేజ్ చేస్తారు ఇక్కడ సార్ మరి పేపర్ వన్ అనేది ఓన్లీ సెలక్షన్ అంటే స్క్రీనింగ్ పర్పస్లో తీసుకుంటారా అని అనడం జరిగిందండి సో అలా కాదండి చాలా క్లియర్గా ఇచ్చాడు నేను ఆల్రెడీ లాస్ట్ నోటిఫికేషన్లో ఏదైతే మెన్షన్ చేశారో మీకు ఆల్రెడీ నోటీస్కి తీసుకొని వచ్చాను కంపల్సరీ మూడు మార్క్ మూడు పేపర్లో పొందినటువంటి మార్కులు ప్లస్ ఇన్ కేస్ ఆఫ్ జేయల్ కాబట్టి డెమో కూడా ఉంటుంది వీటిలన్నింటిలో ఈ నాలుగిట్లో వచ్చినటువంటి మార్కుల్ని బేస్ చేసుకొని ఈచ్ అండ్ ఎవ్రీ మార్క్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ పేపర్ సో వాటిని కన్సిడర్ చేస్తూ మనకి లిస్ట్ అనేది తయారు చేస్తున్న ఫైనల్ లిస్ట్ అనేది ఇక్కడ ఒకసారి చూడండి పండ్ ది ఫైనల్ సెలక్షన్ ఫర్ ద పోస్ట్ విల్ బీ బేస్డ్ ఆన్ ద టోటల్ మార్క్స్ ఎక్యూర్డ్ ఇన్ ద రిటర్న్ ఎగ్జామ్ రిటర్న్ ఎగ్జామ్ ఆఫ్ ది పేపర్ వన్ పేపర్ టూ పేపర్ త్రీ అండ్ డెమోనస్ట్రేషన్ సో ఇలా మనకి నాలుగు అంశాల్లో ఉండేటువంటి ప్రతి ఒక్క మార్కును కన్సిడర్ చేస్తూనే మనకి మెరిట్ లిస్ట్ అని తయారు చేయడం జరుగుతుంది సో అక్కడ కొంతమంది డౌట్ రేస్ చేస్తారు సో అందు గురించి దాన్ని హైలైట్ చేయడం జరిగింది అండ్ ద మెమోరండమ్ ఆఫ్ మార్క్స్ సో ఎగ్జామ్ అయిపోయిన తర్వాత వన్ మంత్ తర్వాత మెమోస్ అనేవి వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయి సో వన్ మంత్ తర్వాత నుండి త్రీ మంత్స్ వరకు అలాగే మెమోస్ అనేవి అందుబాటులో ఉంటాయి సో ఎవరైతే మెమోస్ కావాలనుకుంటున్నారో డౌట్ వచ్చిందో మేము ప్రింట్ కావాలి అలాంటప్పుడు ఒక టూ హండ్రెడ్ రూపీస్ పే చేయాల్సి ఉంటుందండి టూ హండ్రెడ్ రూపీస్ పే చేసిన తర్వాత మనం మెమోస్ అయితే తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది రైట్ సో ఇవి వచ్చేసి కంప్లీట్గా వేకెన్సీస్ డీటెయిల్స్ అండి సో ఫస్ట్ మీకు బాక్స్ వచ్చేసి సోషల్ వెల్ఫేర్ దాంట్లో ఇచ్చాడు ఫస్ట్ అది జనరల్ అండ్ దెన్ వచ్చేసి గర్ల్స్ రిజర్వేషన్ ఉంటుంది సో గర్ల్స్ ఇన్స్టిట్యూషన్లు అది బాయ్స్ ఇన్స్టిట్యూషన్లు అండి సో ఇవి రెండు వచ్చేసి సోషల్ వెల్ఫేర్ అండ్ దెన్ వచ్చేసి మనకి ట్రైబల్ వెల్ఫేర్లో రెండు ఇచ్చాడు అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి బీసీ వెల్ఫేర్ అండి సో బీ బీసీ వెల్ఫేర్ రెండు ఉంటాయి అదేవిధంగా మైనార్టీ కూడా రెండు ఉంటాయి ఇవి వచ్చేసి మల్టీ జోన్ ప్రకారంగా ఇచ్చినటువంటి వేకెన్సీ అండి ఇవి కంప్లీట్గా మనకి ఏముంటాయంటే లైబ్రేరియన్ పోస్ట్ కావచ్చు ఫిజికల్ డైరెక్టర్ కావచ్చు అదేవిధంగా జైలు సంబంధించినటువంటి ఈ పూర్తి స్థాయి ఇన్ఫర్మేషన్ ఏంటి అక్కడ రైట్ కమింగ్ టు దిస్ ఎగ్జా స్కీమ్ ఆఫ్ ది ఎగ్జామినేషన్ నేను ఆల్రెడీ చెప్పానండి లాస్ట్ టైం ఏదైతే నోటిఫికేషన్లో మెన్షన్ చేస్తారో యాజ్ టీజ్గా ఉండడానికి ప్రాబిలిటీ ఉంటుందనేసి ఆల్రెడీ చెప్పాను సేమ్ యాజ్ టీజ్గా అదేవిధంగా ఉంది సో ఎందుకంటే ఆ జియో కాపీ నేను డౌన్లోడ్ చేసింది వచ్చేసి మన అఫీషియల్ వెబ్సైట్లో ఉండే సో అదేమీ కూడా చేంజ్ చేయలేదండి సేమ్ యాజ్ టీజ్గా ఉంది పేపర్ వన్ పేపర్ టూ పేపర్ త్రీ వచ్చేసి హండ్రెడ్ క్వశ్చన్స్ ఉంటాయండి ప్రతి ఒక్క దాంట్లో కూడా మూడు వందల మార్కులు ఉంటాయి ఇక్కడ మనకి అండ్ అదేవిధంగా డెమాన్స్ట్రేషన్ ఉంటుంది సో డెమాన్స్ట్రేషన్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ మార్క్స్ ఉంటాయి దిస్ అబౌట్ ద జూనియర్ లెక్చర్స్ అండి గుర్తుపెట్టుకోండి ఓకేనా సో డ్యూరేషన్ వచ్చేసి మనకి మూడు వందల అరవై నిమిషాలు ఉంటుందండి అండ్ నెక్స్ట్ వచ్చే ఫిజికల్ డైరెక్టర్ కానీ లైబ్రరీ కానీ కేవలం రెండు పేపర్ ఏంటంటే ప్లస్ డెమాన్స్ట్రేషన్ అనేది ఉంటుంది సో థర్డ్ పేపర్ అనేది అక్కడ కన్సర్న్ మెథడాలజీ మనకి ఇక్కడ ఏదైతే ఉందో పెడగాల ఆఫ్ కన్సర్న్ సబ్జెక్ట్ ఉందో అది అనేది ఇక్కడ ఉండదండి సో ఫిజికల్ ఎడ్యుకేషన్ ఉంటుంది వాళ్ళకి జనరల్ స్టడీస్ ఉంటుంది అండ్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ ఏదైతే ఉంటుందో అది జనరల్ స్టడీస్ వచ్చేసి లైబ్రరీ ఉంటుంది ఇది వచ్చే స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ అండి అండ్ జైలుకు వచ్చేసి మూడు వందల ఇరవై ఐదు మార్కులు ఉంటుంది అండ్ ఫిజికల్ డైరెక్టర్స్కి వచ్చేసి రెండు వందల ఇరవై ఐదు నెక్స్ట్ వచ్చేసి లైబరీకి వచ్చేసి టూ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ మార్క్స్ అనేది ఉంటుంది సో కంప్లీట్గా ఇది వచ్చేసి సిలబస్ గురించి ఇవ్వడం జరిగిందండి పూర్తిగా ఎయిట్ టు పేజెస్లో మనకి ఏ సబ్జెక్ట్ ఏంటి అనేది చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది రైట్ సో ఇది వచ్చేసి కంప్లీట్గా మనకి జేఎల్ సంబంధించి జేఎల్ కావచ్చు ఫిజికల్ డైరెక్టర్ లైబ్రరీకి సంబంధించిన నోటిఫికేషన్ గురించి అండి సో ఇది అయితే కంప్లీట్ ఇంకా దీనికి సంబంధించిన డౌట్స్ డెఫినెట్గా కామెంట్స్లో మెన్షన్ చేయండి అండ్ మోర్ ఎవర్ డిస్క్రిప్షన్లో జయల్ జువాలజీకి సంబంధించినటువంటి డెమో వీడియోస్ అనే అందుబాటులో ఉన్నాయి అండ్ జేఎల్ జువాలజీ క్లాస్ అనేవి అవుతూ ఉన్నాయి ఆన్లైన్లో ఎవరికైనా కాల్ మన యాప్ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చాను డౌన్లోడ్ చేసుకోండి అక్కడ నుండి మీరు డెమో వీడియోస్ చూడొచ్చు అండ్ డెమో చూడే ఇఫ్ ఎట్ ఆల్ ఇఫ్ యూ ఆర్ సాటిస్ఫైడ్ దెన్ యూ కెన్ గో ఫర్ ద జేఎల్ కోర్స్ విచ్ ఇస్ అవైలబుల్ ఇన్ అవర్ యాప్ సో డెఫినెట్గా చూడండి డెమో వీడియోస్ చూసిన తర్వాత వెళ్ళండి రైట్ ఐ విషో ఆల్ ద సక్సెస్ మీట్ ఇన్ నెక్స్ట్ సెషన్ ఇన్ నెక్స్ట్ సెషన్ హ్యావ్ అ గ్రేట్ డే